అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత పర్యటనకు రానున్నారు నాలుగు రోజులు బైడెన్ టూర్ కోసం కేంద్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది అమెరికాతో మన ఆర్థిక సంబంధాలు ఎక్కువగా ముడిపడి ఉండటంతో ఈ టూర్ ని సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది జీ ట్వంటీ దేశాల సమావేశాలకు హాజరయ్యేందుకు భారత్ కి రానున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ నెల ఎనిమిదిన ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు వారిద్దరి మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి రెండు దేశాల మధ్య కొన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది మన దేశ అధ్యక్షత వహిస్తున్న జీ ట్వంటీ సమావేశాలు ఈ నెల తొమ్మిది పది తేదీల్లో ఢిల్లీలో జరగనున్నాయి సెప్టెంబర్ ఏడున బైడెన్ ఢిల్లీకి బయలుదేరతారు ఎనిమిదో తేదీన మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు తొమ్మిది పది తేదీల్లో జీ ట్వంటీ సమావేశాలకు హాజరవుతారు అంతర్జాతీయ అంశాల్లో ఉమ్మడి కార్యాచరణపై అందులో చర్చలు జరుగుతాయి క్లీన్ ఎనర్జీతో పాటు వాతావరణ మార్పులపై పోరాటం వంటి అంశాలపై నేతలు చర్చిస్తారు ఆర్థిక సామాజిక వ్యవస్థలపై యుక్రెయిన్లో రష్యా యుద్ధం ప్రభావంపైన చర్చలు జరుగుతాయి ప్రపంచ బ్యాంకు సహా బహుళ అభివృద్ధి బ్యాంకుల సామర్థ్యాన్ని పెంచి పేదరికంపై మరింత గట్టిగా పోరాడేందుకు కార్యాచరణను సమావేశాల్లో రూపొందించే అవకాశం ఉంది అలాగే రెండు వేల ఇరవై ఆరులో జరిగే ట్వంటీ సదస్సుకు అమెరికా ఆతిథ్యం ఇచ్చే అంశంపైనా బైడెన్ మాట్లాడనున్నారు అమెరికాకు భారత్ ముఖ్యమైన దేశం రెండు దేశాల మధ్య చాలా కాలంగా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయి అమెరికాలో పన్నులు చెల్లించే వారిలో ఆరు శాతం మంది ఇండో అమెరికన్లే ఉన్నారు రెండు దేశాల మధ్య టెక్నాలజీ నుంచి వాణిజ్యం వరకు పర్యావరణం నుంచి మహిళా సాధికారత వరకు చిరు వ్యాపారుల నుంచి అంతరిక్ష వ్యవహారాల వరకు అన్నింటిలో మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి ఇక ప్రపంచాన్ని ముందుకు నడిపించడంలో భారత్ అమెరికా రెండు బలీయమైన శక్తులన్న అభిప్రాయం చాలా దేశాల్లో బలపడింది భారత పర్యటన పూర్తయిన తర్వాత ఈ నెల పదిన బైడెన్ వియత్నాం వెళ్తారు